హాయ్ అండి, నా పేరు రమణ, డిఎస్వి రమణ. ప్రస్తుతం నేను గ్రూప్ వన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. గత కొంతకాలంగా హిస్టరీ ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి నేను ప్రస్తుతము హిస్టరీలో రీసెర్చ్ కూడా చేశాను. మై క్వాలిఫికేషన్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ఇన్ హిస్టరీగా హిస్టరీ అని చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే హిస్టరీ అనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒకే విజయం సాధించడం ఎలా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విజయం సాధించడం ఎలా, ఏ విధంగా విజయాన్ని సాధించాలి అనే దాని గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ తను ఏం చదువుకున్నాడని కాదు, డిగ్రీ పాస్ అయితే చాలు. ఓకే, తను చేసుకోవాల్సింది ఏంటంటే తను ఏ ఉద్యోగానికి వెళ్తున్నాడు అనే ఫస్ట్ క్లారిటీ ఉండాలి. నేను ఏ ఉద్యోగానికి వెళుతున్నాను, నోటిఫికేషన్ అనేది ఏ విధంగా పడింది, ఆ ఉద్యోగం పేరేంటి అనేసి ఫస్ట్ ఏ ఉద్యోగానికి వెళుతున్నాను అనే దాని గురించి ఫస్ట్ క్లారిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా. ఓకే, ఉన్న తర్వాత ది సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ ఉన్నటువంటి ఉద్యోగం యొక్క సిలబస్ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవాలి. సిలబస్ మీద మంచి పట్టు సాధించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సిస్టమ్ నుంచే సిలబస్ తీసుకొని సిలబస్ అంతా బాగా చదవాలి. బాగా చదివిన తర్వాత నెక్స్ట్ ఆ ఉన్నటువంటి సిలబస్కి ఎటువంటి పుస్తకాలు కావాలి, సరైనటువంటి పుస్తకాలని ఎంపిక చేసుకోవాలి. ఏ సబ్జెక్టుకి ఏ పుస్తకము అనేది ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ది ఫోర్త్ వన్ వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి కోచింగ్ ఇచ్చే సంస్థలు కానివ్వండి, అదేవిధంగా ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్కి సంబంధించినటువంటి కోచింగ్ గురించి ప్రత్యేకంగా మనము చెప్పుకోవాలి. ఓకే, ఎటువంటి కోచింగ్స్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి మనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అయితే నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కోచింగ్ సెంటర్తో పాటు ఎంపిక చేసుకోవడంతో పాటు సబ్జెక్ట్ని ఆలకించడంతో పాటు మనం ఏం చేయాలంటే ది ఫిఫ్త్ వన్, మైక్రోషీట్ని రెడీ చేసుకోవాలి. మైక్రోషీట్ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఎన్ని, ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఈ మైక్రోషీట్ని ఓకే ఈ విధంగా ఒక టేబుల్ రూపంలో వేసుకోవాలి. దట్ ఈస్ మైక్రోషీట్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ 30 డేస్ ఉంటాయి కాబట్టి 30 డేస్లో మన డేట్స్ వేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హిస్టరీ ఫ్యాకల్టీ కాబట్టి ఫస్ట్ హిస్టరీ పెట్టుకోండి, అదేవిధంగా ఎకనామిక్స్ పెట్టుకోండి, పాలిటీ పెట్టుకోండి, అదేవిధంగా ఫిజిక్స్ని పెట్టుకోండి, అదేవిధంగా అర్థమెటిక్ పెట్టుకోండి, అదేవిధంగా వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ని పెట్టుకోండి. ఎన్ని సబ్జెక్ట్స్ అయితే అన్ని సబ్జెక్ట్స్ని మనము ఇలా ఒక మైక్రోషీట్గా అడాప్ట్ చేసుకుంటూ ఇక్కడ డేట్స్ వేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తేదీ హిస్టరీలో ఎన్ని పాఠాలు చదవాలి సిలబస్ ప్రకారంగా, అంటే అందుకే నేను చెప్పాను సిలబస్ బాగా చదవాలని, మనం ఎంపిక చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ 1-2 రెండు లెసన్లు తీసుకున్నారనుకోండి, అదేవిధంగా ఎకనామిక్స్ మరొక 2 లెసన్లు తీసుకున్నారనుకోండి, ఇలా 1వ తేదీన ఇలా అన్ని లెసన్లు అన్ని సబ్జెక్టులు కవర్ చేయాలి. దీన్ని మనం మైక్రోషీట్ అని పిలుస్తాం. ఓకే, ఒకే సబ్జెక్టు చదివిస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జాబ్ రాదు. ఓకే, ఉన్నటువంటి 100 మార్కుల్లో మనకి హిస్టరీ వచ్చినటువంటి గ్రూప్ 1లో అయితే ది ప్రిలిమ్స్లో మనకు వచ్చే మార్కులు 13 మార్కులే. 13 మార్కులు వచ్చినంత మాత్రాన మొత్తం ఉద్యోగం వచ్చేది కాబట్టి అన్ని సబ్జెక్టుల్ని మనం కవర్ చేయాలి. కాబట్టి ఇలా డిజైన్ చేసుకోవాలి. ఇలా ఎంతవరకు డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇలా 10 డేస్ మాత్రమే డిజైన్ చేసుకోవాలి, మరి ఎక్కువ రోజులు కాదు, 10 రోజులు మాత్రమే. ఈ 10 రోజుల్లో మొత్తం ఈ సబ్జెక్ట్స్ అన్నీ పూర్తిగా చదవాలి. మరలా దీన్ని ఫస్ట్ రౌండ్ అని పిలుస్తాం, ది మైక్రోషీట్. తర్వాత వచ్చేసరికి మళ్ళీ 11వ తేదీన మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తాం. ఇలాగా నెలకు వచ్చేసరికి 3 రౌండ్లు కంప్లీట్ అవుతాయి.
ఇలాగ మినిమం ఏంటంటే 50 డేస్ పాటు ఒక 5 రౌండ్లు మీరు పూర్తిగా చదవాలి. అప్పటికి మీకు సిలబస్ మీద పట్టు అనేది ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఈ పట్టు వచ్చేసరికి మీకు ఈ కోచింగ్ సెంటర్ అనేది, ఈ అకాడమీ ఆటోమేటిక్గా మీకు బాగా హెల్ప్ చేస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ది మైక్రోషీట్. నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి ఇదే ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్స్ వీజ్గా మోడల్ పేపర్స్ ప్రవేశపెడతారు. మోడల్ పేపర్స్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి లెసన్స్ వేజ్గా మోడల్ పేపర్స్ని ఓకే ఆన్లైన్లో మీకు ప్రవేశపెడతారు కాబట్టి మీరు లెసన్స్ వేజ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్కువ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి, తద్వారా ఎక్కువ పేపర్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక 7th వన్ వచ్చేసరికి ఇక విజయమే. ఇక ఏంటండి విజయమే అయితే చదువు అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ 7 సూత్రాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇలా పాటించి అతి తక్కువ రోజుల్లో అంటే 50 రోజుల్లో మాత్రమే ఈ ప్రణాళిక ఉండాలి. 50 డేస్లో మాత్రమే ఈ ప్రణాళిక కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధంగా మీరు చేసుకుంటే తప్పకుండా విజయాన్ని సాధించగలరు. ఈ విజయం సాధించేటప్పుడు తప్పనిసరిగా హెచ్ఎవర్స్ అకాడమీ సహాయం అనేది ఫుల్గా మీకు ఉంటుందని నేను తప్పకుండా నేను చెప్పగలను అనమాట. ఇది దీనికి సంబంధించి నిజాయితీ ఉండాలి, నిజాయితీగా చదవాలి. ఓకే చాలామంది చదువుతారు, ఎన్ని గంటలు చదవాలి సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎన్ని గంటలని కాదు, చదివేది కొంతైనా సరే పర్ఫెక్ట్గా చదవడం అనేది తప్పనిసరిగా మనకు అవసరం అనమాట. ఇదే నేను ఇలాగే చదివాను, ఒక ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి మీరు ఇలాగే చదివితే తప్పకుండా ఈ స్థాయికి రావడం అనేది తప్పకుండా జరుగుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించి. ఈరోజు ఉభయ రాష్ట్రాలు, ఇది తెలంగాణ కానివ్వండి, ఇది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ అనేవి నోటిఫికేషన్ ఆల్రెడీ ఉన్నాయి. ఇదే విధంగా చదువుకుంటే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది. వీటితో పాటు ఇదే సిలబస్ మీకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్కి కానివ్వండి, అదేవిధంగా మరొక ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కానివ్వండి, అదేవిధంగా యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇదే సిలబస్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా మీరు పాటించవలసినటువంటి సిద్ధాంతం మాత్రము ఇదే అని నేను తప్పకుండా చెప్పగలను. చదువు అనేది ఎవరి సొత్తు ఏమీ కాదు. ఓకే అది పేదవాడైనా ధనవంతుడైనా ఒకేలాగా చదవాలి, కష్టపడితే తప్పకుండా విజయం అనేది వస్తుందన్నమాట. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకే ఏదైనా సరే ఆశ్చర్యాలు అద్భుతాలు ది గాడ్స్ అని చాలామంది అంటూ ఉంటారు, కానీ విజయం సాధించాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళదే తప్పనిసరిగా విన్ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అందుకే అలాంటి గొప్ప వాళ్ళు కూడా ప్రముఖ చరిత్రలో చాలామంది ఉన్నారనమాట. వీళ్ళందరికీ సేమ్ ఇదే షీటు వాళ్ళకు ఉపయోగపడుతుంది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉండేవారు, సార్ విజయం ఏ విధంగా సాధించాలి, ఏ కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనే దాని గురించి చాలామంది ఫోన్ చేస్తూ ఉండేవారు. దానికి నా సమాధానం ఏంటంటే హెచ్ఎవర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆఫ్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్కి ధీటుగా ఆన్లైన్ క్లాసులు అనేవి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆఫ్లైన్ కంటే ఆన్లైనే ఫ్యూచర్లో తప్పనిసరిగా మంచి విజయ అవకాశాలు ఉంటాయి. తర్వాత గ్రామీణ ప్రాంతాల నుంచి అతి తక్కువ ఫీజుతో ఈ ఆన్లైన్ క్లాసులు ఆలకించి తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆన్లైన్ క్లాసులు చెప్పే వాళ్ళందరూ మాలాంటి వాళ్ళమే. ఓకే ప్రతి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు అందరూ కూడా స్టేట్ లెవెల్లోనే కాకుండా సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల చేత ఈ క్లాసులు చెప్పించడం అనేది జరుగుతుంది. తప్పకుండా మీకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ కాదు, రేపు పొద్దున్న మొత్తం ఆన్లైనే మొత్తం అంతా జరుగుతుంది. తప్పనిసరిగా మీకు తక్కువ అమౌంట్తో అదేవిధంగా మీ ఇంటి దగ్గర కూర్చొని తప్పకుండా విజయం సాధించే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుందని నేను గ్యారంటీగా చెప్పగలను.